అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం. ZIIEIతో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణలు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో తమిళనాడుకు చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన పిక్చర్ లెర్నింగ్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ పిక్చర్ లెర్నింగ్ అనేది ఒక వినూత్న ప్రయోగమే. చిన్నపిల్లలకి, ప్రైమరీ పాఠశాల తరగతి విద్యార్థులకి నేర్పించడానికి ఉపాధ్యాయులు ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఏదైనా సరే పాఠాన్ని. కానీ పాఠంలో ఉన్న వర్డ్స్ని ఉన్న భాష మరియు వేరేదైనా భాషలో కూడా నేర్పించడానికి ఈ పిక్చర్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకి పాఠాలు చెబుతూ కొన్ని పిక్చర్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ వాటిని పిల్లలకి ఇస్తూ వాటి కోసం మీనింగ్స్ రాయమని, ఆ యొక్క పిక్చర్ కోసం ఉన్న అర్థాన్ని తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. సపోజ్ బ్యాట్, బాల్ ఆర్ ఎనీ అదర్ సంథింగ్, కొత్తగా సెల్ ఫోన్, టెలిఫోన్ మరియు టెర్రస్ గార్డెన్ అంటే ట్రీ, మొక్కలు, బొమ్మలు అలాంటివి ఇచ్చి వాటిని ఆ లాంగ్వేజ్లోనే కాకుండా వేరే లాంగ్వేజ్లో కూడా పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళు ఈ లాంగ్వేజ్లో ఆ మీనింగ్ తెలుసుకుంటారు, అది ఆ వస్తువు ఏంటో అనేది తర్వాత లాంగ్వేజ్లో కూడా అదేంటి అనేది నేర్చుకుంటారు. అది ఐ మీన్ హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏ లాంగ్వేజ్లో అయినా సరే అది నేర్పించడం జరుగుతుంది. ఇలా పాఠశాల తరగతి గదిలోనే పిల్లలకి వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ అండ్ లాంగ్వేజెస్ కూడా నేర్పించడానికి ఈ పిక్చర్ లెర్నింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పిక్చర్ లెర్నింగ్ వల్ల సాధారణంగా పిల్లలు బొమ్మలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ బొమ్మలు చూస్తే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఎంతో ఈజీగా బొమ్మలు చూస్తూ వాటి యొక్క అర్థాలని, ఆ వర్డ్స్ని కూడా పసిగట్టి మర్చిపోకుండా చేయడానికి ఈ వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ పెట్టుబడి లేని సున్నా పెట్టుబడి ఆలోచనను మీ తరగతి గదుల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.